కడప జిల్లా వ్యాప్తంగా మొదటి విడత 1040 పాఠశాలల్లో నాడు నేడు కింద 4 కోట్ల 6 లక్షలతో ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రారంభించింది అని సర్వశిక్ష అభియాన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలుగురాళ్ళపల్లి, చౌదరివారిపల్లి, నాగిసిట్టిపల్లి, రేకులకుంట గ్రామాల్లో జరుగుతున్న నాడు నేడు పనులను పంచాయతీరాజ్ రామలింగారెడ్డితో కలిసి ఈ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యా వైద్యం కొరకు ప్రాధాన్యత ఇస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, అందులో భాగంగానే జిల్లాలో 3250 ప్రభుత్వ పాఠశాలలు ఉండటంతో మొదటి విడత నాడు నేడు కింద 1040 ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ నెలలో పనులు ప్రారంభమయ్యాయని, ఈ పనుల ద్వారా పాఠశాలల్లో అన్ని సదుపాయాల కొరకు మొత్తం 8 రకాల పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదట విద్యాశాఖాధికారి పుల్లయ్య, పంచాయతీరాజ్ జేఈ ప్రతాప్రావు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, వైకాపా నాయకులు దుగ్గిరెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ్యూచర్లో రానున్న కాలంలో పిల్లల యొక్క స్ట్రెంత్ ను పెంచడానికి 200 కాదు ఇంకా 300 మంది స్ట్రెంత్ ను పెంచి ఒక మంచి ఆదర్శమైన పాఠశాలకు తీర్చిదిద్దడానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి మేము చర్యలు తీసుకుంటాము. నాడు నేడే కాకుండా ప్రస్తుత గవర్నమెంట్ వచ్చేసి జగనన్న విద్యా కానుకనే విధానం కూడా కొత్తగా ప్రవేశపెట్టారు. జగనన్న విద్యా కానుకనే విధానం ద్వారా ఈ స్కూల్స్ ఏదైతే పునరుద్ధరించిన తర్వాత, రీఓపెనింగ్ అయిన తర్వాత ప్రతి పిల్లవాళ్ళకి ప్రతి స్టూడెంట్ కి కూడా ఒక 3 జతల యూనిఫాము, 2 జతల సాక్సులు, 1 జత షూ, బెల్ట్, బ్యాగ్, బుక్స్ ఇచ్చే కార్యక్రమం కూడా జగనన్న విద్యా కానుకనే విధానం ద్వారా మన జిల్లాలో సుమారు 219000 మంది స్టూడెంట్స్ కి లబ్ధి చేకూరుతుంది. ఈ కార్యక్రమం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పిల్లవారు కూడా మంచి వసతి పాటు మంచి విద్యను అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఎడ్యుకేషన్ పార్ట్ నుంచి పర్యవేక్షిస్తున్నాము. అదేవిధంగా సుమారు 10,000 మంది పిల్లలందరూ కూడా బడి బయట ఉండే కార్యక్రమం ఉంది. బడి బయట ఉండే పిల్లలందరూ కూడా బడిలో చేర్చడానికి వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశాము. ఆ పిల్లలని ఎన్రోల్ చేసి వాళ్ళకు సంబంధించిన స్కూల్స్ ఏ స్కూల్స్ కోసం అని చెప్పేసి కన్సర్న్డ్ సిఆర్పీలు, హెడ్ మాస్టర్స్ ద్వారా మ్యాపింగ్ చేసుకుని ఆన్లైన్ లో రిపోర్ట్ అంతా కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా జగనన్న విద్యా కానుకనే కొత్త విధానం ద్వారా ఏదైతే మనం గతంలో యూనిఫామ్స్ ఇస్తున్నామో అదేవిధంగా షూ ఇస్తున్నామో, గతంలో వచ్చేసి ఆ షూ సైజులు కానీ యూనిఫామ్ సైజులు కానీ తీసుకోకుండా కామన్ ఇచ్చేవారు. అటువంటి కార్యక్రమం ఈసారి ప్రత్యేకంగా గౌరవ సీఎం గారు ప్రవేశించి దగ్గరలు చూసి వాళ్ళ పిల్లలకి ఇచ్చే షూ కానీ సాక్సులు కానీ అదేవిధంగా యూనిఫామ్ కానీ అన్ని కూడా కొలతలు తీసుకుని వాళ్ళకు పెట్టే విధంగా, వాళ్ళకు అన్ని కూడా అనుకరించే విధంగా దగ్గరుండి సైజులన్నీ కూడా ఆన్లైన్ లో పొందుపరిచి వాళ్ళందరినీ కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకున్నాము. అందుకేమంటే ఆ పర్యవేక్షణ కోసమే మేము కూడా అక్కడక్కడ ఫ్లై విజిట్స్ చేసి ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది మేము పర్యవేక్షిస్తున్నాం. ఎస్పెషల్లీ ఇసుక, కంకర ఏది కూడా నాణ్యత 100%, ఇక్కడ నాణ్యతకు 5% డిఫరెన్స్ లేదండి, 100% నాణ్యత ఉండాలి. అవన్నీ కూడా మేము పర్యవేక్షించి అటువంటి ఏమన్నా చిన్న తప్పులున్నా జరగకుండా ఉండేదానికే మేము పర్యవేక్షిస్తున్నాము. ఇక తర్వాత ఈ స్కూల్స్ లో మన జేసీ డెవలప్మెంట్ గారు ఈ జిల్లాలో ఒక 45 స్కూళ్లను మోడల్ స్కూళ్లుగా, అంటే మన రాష్ట్రంలోనే ఒక వినూత్నంగా వాటిని అభివృద్ధి చేసి స్పెషల్ గా ఫోకస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా ఒక 15 స్కూళ్లు డెవలప్మెంట్ చేయమన్నారు. దాంట్లో భాగంగా ఈ పలుగురాళ్ళపల్లి స్కూల్ను మేము ఒకటి సెలెక్ట్ చేసినాం. సెలెక్ట్ అంటే ఇక్కడ ఏదో అంటే కొన్ని అన్ని పరిస్థితులు అంటే అన్ని చూస్తాం, అంటే ఆడ ఒక పెద్ద ఏరియా ఉండాలా, తర్వాత ఆ చేసే మూమెంట్ కూడా అంటే పేరెంట్ కమిటీలో ఉత్సాహం ఉండాలా, తర్వాత ఆ సహాయ సహకారాలు ఉన్నప్పుడు, ఎందుకంటే పీరియడ్ షార్ట్ ఉందండి, ఈ షార్ట్ పీరియడ్ లో మనము చేసేటటువంటి అవకాశం ఉన్న స్కూళ్ళకే ఉంటుంది. ఇలా అటువంటిది ఈ పలుగురాళ్ళపల్లి కూడా మోడల్ స్కూల్ కింద మేము తీసుకున్నాము. అందుకని ఈరోజు వచ్చి అంత మొత్తం ఆ స్కూల్ అంతా తిరిగాము. ఏమేమి పెట్టాలా అంటే ఇది ఒక కొత్త ప్రాతిపదికన చాలా బాగా చేయాలని, అంటే ప్రతి స్కూలు డెవలప్మెంట్ అవుతుంది, ఇప్పుడు 30% ఆఫ్ ది స్కూల్స్ చేస్తున్నాం, అవి ఉంటాయి. దాంతోపాటు ఇవి ఇంకా మెరుగైన అంటే ప్లే గ్రౌండ్ డెవలప్ చేయడము, ఏదైనా అవసరమైనటువంటి ఇంకా ఎక్స్ట్రాడినరీగా అవసరమైనవి కూడా తెచ్చి పెట్టడం, ఇలాంటి వాటి కోసం మేము వచ్చాము, ఒక ప్లాన్ తయారు చేస్తున్నాము. దీనికి అడిషనల్ అమౌంట్ కూడా ఎంత అవుతుందో కూడా మేము ఒక నివేదిక ఇవ్వబోతున్నాం, మన ఎస్ఎస్ఏ పీడీ గారి ద్వారా ఒక నివేదిక ఇస్తాము, అది గవర్నమెంట్కి పోతుంది, అది శాంక్షన్ అవుతుంది.